హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రోగ్రెషన్స్ కి సంబంధించి ఎక్సర్సైజ్ నెంబర్ 6.2 క్వశ్చన్ నెంబర్ 11. సో క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ 3-డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7? ఎన్ని 3-డిజిట్ నెంబర్స్ 7 తో డివిజిబుల్ అవుతాయి? ఎన్ని 3-డిజిట్ నెంబర్స్ 7 తో డివిజిబుల్ అవుతాయి? అంటే అవి ఎన్ని ఉంటాయి, 7 తో డివిజిబుల్ అయ్యే 3-డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అనేది క్వశ్చన్. ఫస్ట్, 3-డిజిట్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి? 100 నుంచి. సో 100, 101, 102, 103 అండ్ సో ఆన్ అప్ టు 999 వరకు మనకి 3-డిజిట్ నెంబర్స్ ఉంటాయి. సో దీంట్లో ఎన్ని 3-డిజిట్ నెంబర్స్ 7 తో డివిజిబుల్ అవుతాయి అనేది క్వశ్చన్. ఫస్ట్, వాట్ ఇస్ ద స్టార్టింగ్ 3-డిజిట్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 7? యూ హావ్ టు క్యాల్కులేట్. అంటే ఫస్ట్ ఏ నెంబర్ 7 తో డివిజిబుల్ అవుతుందో అది క్యాల్కులేట్ చేయాలి. ఫస్ట్ 100 చూద్దాం. 100 అనేది డివిజిబుల్ అవుతుందా లేదా? 7 1s are 7, రిమైండర్ వచ్చేసి 3 ఉంటుంది, 0 తీసుకుంటాము. 7 4s are 28, మళ్ళీ ఇక్కడ రిమైండర్ 2 వస్తుంది కాబట్టి ఇది డివిజిబుల్ కాదు. సో 101 తీసుకోండి, 7 1s are 7, ఇక్కడ రిమైండర్ 3 వస్తుంది, 1 తీసుకుంటాము, 31 వస్తుంది. 7 4s are 28 వస్తుంది, ఇక్కడ రిమైండర్ అనేది 3 వస్తుంది. సో ఇది కూడా డివిజిబుల్ కాదు. అదేవిధంగా 102 తీసుకోండి, 102 తీసుకుంటే రిమైండర్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. అదేవిధంగా 103 తీసుకుంటే రిమైండర్ 5 వస్తుంది, 104 తీసుకుంటే రిమైండర్ 6 వస్తుంది, 105 తీసుకుంటే రిమైండర్ 7 వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ రిమైండర్ 0 వస్తుంది. ఒకసారి 105 చెక్ చేద్దాం. సో 105 డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 7 1s are 7, డిఫరెన్స్ 3, ఇక్కడ 5 వస్తుంది. 7 5s are 35, సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 105 అనేది 7 తో డివిజిబుల్ అవుతుంది. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 105. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ చూద్దాం, 999 అవుతుందా అవ్వదా? సో 7 1s are 7, ఇక్కడ డిఫరెన్స్ 2, 9 తీసుకుంటాం. 7 4s are 28, డిఫరెన్స్ 1, 9 తీసుకుంటాం. 7 2s are 14, డిఫరెన్స్ వచ్చేసి 5 ఉంది. సో నెక్స్ట్ 998 తీసుకుంటే 7 1s are 7, డిఫరెన్స్ 2, నెక్స్ట్ 9 తీసుకుంటాం. 7 4s are 28, నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటుంది, 8. 7 2s are 14, డిఫరెన్స్ వచ్చేసి 4. సో అదేవిధంగా 997 కి డిఫరెన్స్ వచ్చేసి 3 ఉంటుంది, 996 కి డిఫరెన్స్ వచ్చేసి 2 ఉంటుంది రిమైండర్. సో రిమైండర్ వచ్చేసి 2 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. 995 కి రిమైండర్ వచ్చేసి 1 ఉంటుంది, 994 కి రిమైండర్ వచ్చేసి 0 ఉంటుంది. సో 995 7 ని 999 ని 7 తో డివైడ్ చేస్తే రిమైండర్ 5 వచ్చింది కాబట్టి నెక్స్ట్ 998 కి రిమైండర్ 4 వస్తుంది, 997 కి రిమైండర్ 3 వస్తుంది, 996 కి రిమైండర్ 2 వస్తుంది, 995 కి రిమైండర్ 1, 994 కి రిమైండర్ 0. సో 994 ని ఒకసారి డివైడ్ చేసి చూసుకుందాం. సో దట్ ఈస్ 7. 7 1s are 7, ఇక్కడ రిమైండర్ 2, 9 తీసుకుంటాం. తీసుకున్నప్పుడు 7 4s are 28, 1 వస్తుంది రిమైండర్. 4 తీసుకుంటాం, 7 2s are 14. సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. అంటే ఫస్ట్ నెంబర్ వచ్చేసి 105, లాస్ట్ నెంబర్ వచ్చేసి 994. ఫస్ట్, ద 3-డిజిట్ నెంబర్స్ ఆర్
సో 100, 101, 102, 103, and so on up to 999. ఇవన్నీ కూడా 3-digit నెంబర్స్. ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజబుల్ బై 7. సెవెన్ ఆర్ ఫస్ట్ నెంబర్ వచ్చేసి 105. 105 ఈజ్ ద ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 105. ఈ 105కి 7 యాడ్ చేస్తే 112 వస్తుంది. ఈ 112కి మళ్ళీ 7 యాడ్ చేస్తే 119 వస్తుంది. సో ఈ విధంగా సిరీస్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సిరీస్ లో లాస్ట్ నెంబర్ వచ్చేసి 994, విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 7. అంటే 7 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ని మనం తీసుకోవాలి ఈ 3-digit నెంబర్స్ లో. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ టర్మ్ అంటాం, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. దిస్ ఇస్ కాల్డ్ nth టర్మ్ ఆర్ ద లాస్ట్ టర్మ్. సో నౌ ఫస్ట్ టర్మ్ ఇస్ ఈక్వల్ టు a ఇస్ ఈక్వల్ టు 105. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 7. సో వి నో దాట్ an ఇస్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో an ఇస్ నథింగ్ బట్ a వాల్యూ ఇస్ హౌ మచ్, 105. n వాల్యూ వి డోంట్ నో, డిఫరెన్స్ ఇస్ 7, దాట్ ఈస్ ఈక్వల్ టు 994. సో ఇక్కడ చూడండి, 105 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 7, దాట్ ఈస్ ఈక్వల్ టు 994. ఈ 105 ని రైట్ సైడ్ కి తీసుకెళ్తే ఎన్ మైనస్ 1 ఇంటూ 7 ఇస్ ఈక్వల్ టు 994 మైనస్ 105 అవుతుంది. సో ఎన్ మైనస్ 1 ఇంటూ 7 994 లో నుంచి ఈ 105 ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే, సో ఇక్కడ చూసుకోండి 994 లో నుంచి 105 సబ్ట్రాక్ట్ చేయాలి. సో డివిజన్ సబ్ట్రాక్షన్ పాసిబుల్ కాదు కాబట్టి బారో తెచ్చుకుంటాం. 14 లో నుంచి 5 పోతే 9 వస్తుంది. సో ఇక్కడ 8 ఉంటుంది, ఇక్కడ కూడా మళ్ళీ 8 ఉంటుంది. సో 889 అవుతుంది, 889. సో ఎన్ మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 889 బై 7. 7 తో దీన్ని డివైడ్ చేయండి. 7 1 7 1 వస్తుంది, 7 2 14 4 వస్తుంది, 9 తీసుకుంటాం, 7 7 49, అంటే 127 వస్తుంది, 127. సో దేర్ఫోర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 127 ప్లస్ 1, ఎన్ ఇస్ ఈక్వల్ టు 128. సో దేర్ ఆర్ 128 3-digit నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7. అంటే మొత్తం మనకి 3-digit నెంబర్స్ 128 ఉన్నాయి, అవి 7 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతాయి.